నమస్తే అండి. ఈరోజు నా తోటలో నేను కొన్ని సీడ్స్ వేసుకున్నాను, కొన్ని హార్వెస్ట్ చేసుకున్నాను. అవేంటో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. నేను అంతకుముందు వీడియోస్లో ఒక గ్రో బెడ్లో టమాటోస్ వేసుకున్నా కదా సీడ్స్తో, అది ఇప్పుడు ఇలా ఉంది పొజిషను, గ్రోత్ ఇలా ఉండింది. దీనిలో ఎప్పటియో మరి సీడ్స్ ఎలా పడ్డాయో పొట్ల గింజలు పడ్డాయి. అవి కూడా పొట్ల చెట్టు మరి కాస్తుందో లేదో తెలియదు, కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో పూతలు అయితే వచ్చాయి. ఇలా అల్లుకుంటుంది బాగానే. నేను కొబ్బరి తాళ్ళది కట్టాను సపోర్ట్కి, బాగానే అల్లుకుంటుంది. నేను దీనిలోనే గ్రో బెడ్లోనే తమ్మకాయలు పెట్టాను అక్కడక్కడ. ఇక్కడ ఒక చోట ఇదిగో ఇక్కడ ఇలా ఇలా 2 లీవ్స్ వచ్చి ఉండింది, బాగానే ఉంది. దీనిలోనే నేను ఇది పెట్టాను దొండతీగ, దొండతీగ పెట్టాను. దొండతీగ కూడా అల్గుంటుంది. దొండతీగ ఫస్ట్ అయితే బాగా వచ్చింది, నేను పొరపాటున ఓడ కట్ చేయబోయి ఓడ కట్ చేసేసరికి అసలు తీగ కట్ అయిపోయింది, పెద్ద తీగ కట్ అయిపోయింది. మళ్ళీ ఏముంది, పెరుగుతుంది కదా. ఇట్లా లీఫ్ మైనర్ వచ్చిన చాట ఆకంతా తీసేసుకోవటం చేయాలి ఎక్కువ. ఆల్మోస్ట్ టమాటోస్కి వచ్చేది ఎక్కువ లీఫ్ మైనర్. ఎక్స్ట్రా ఆకులు తుంచినా కూడా టమాటోస్కి గ్రోత్ ఉంటుంది. ఇలా ఉండింది గ్రో బెడ్లో. ఈ అంతకుముందు గ్రో బెడ్లో టమాటోస్, చిల్లీస్ అన్నీ ఉన్నాయి. దీనిలో నేను చెట్టు చిక్కుడు పెట్టాను సీడ్స్. చెట్టు చిక్కుడు సంవత్సరం మొత్తం కాస్తాయండి. ఇదిగో ఇట్లా చెట్టు చిక్కుడు పెట్టాను, బాగానే వచ్చాయి. వస్తాయి అనుకుంటున్నాను ఇంకొక 1 మంత్లో బైకి పూతలకి కదా. ఇదేమో అలసందలు, మనకు పొడుగ్గా వస్తాయి బ్రీన్స్ అవి అన్నమాట. దీనికి కూడా ఇలా సపోర్ట్ ఇచ్చాను పైకి అల్లుకోవటానికి. ఇవి లోటస్. ఇంతవరకు అయితే నేను తెచ్చినప్పుడు ఏదో ఒక పువ్వు పూసింది అంతే, ఇంతవరకు అసలు ఏం పువ్వే రాలేదు. ఇది స్ట్రాబెర్రీస్. ఇది ఎందుకు ఇలా నేను స్ట్రాబెర్రీస్కి జిప్లాక్ బ్యాగ్స్ పెట్టాను, కవర్స్ జిప్లాక్ కవర్స్ పెట్టాను. లేదంటే పురుగు శుభ్రంగా తినేస్తుంది. ఇటు ఫ్రూట్స్ అయితే మాత్రం ఉంచినాయి. నేను ఇక్కడ ఒక ఫ్రూట్ ఉండాలి, ఇప్పుడే పూతలు అవి వస్తున్నాయి. ఇట్లా రూట్స్తో వచ్చేసి పక్కన సైడ్స్న మొక్కలు వస్తున్నాయండి, డబ్బు నిండా వస్తుంది. నేను అవి తీసి మళ్ళీ వేరే పార్ట్స్లో పెట్టుకుంటున్నాను. ఈ క్రీపర్ రోజ్ అయితే, వైట్ క్రీపర్ రోజ్ అయితే ఎప్పుడు ఉంటాయండి ఫ్లవర్స్. మనం ఇచ్చే మందులు మరి అసలు ఇది మొక్కే అలా ఎప్పుడు ఉంటాయో ఏమో, కానీ అసలు ఎప్పుడు ఫ్లవర్స్ ఉంటాయి. ఎంత బాగుంటుందో బంచ్లో అవి. ఈ బంచ్ ఇదిగోండి అయిపోయింది. ఈ మొక్క రాఖీ ఫ్లవర్ అంటారు.
ఎప్పుడు ఉంటాయండి పూలు దీనికి కూడాను, భలే అందంగా ఉంటుంది మొక్క వైలెట్ కలర్తో. దీనిలోనే పింక్ కూడా ఉంటుంది, నా దగ్గర అయితే వైలెట్ ఉండింది. రోజు మొక్క బాగా అల్లితే చెట్టు నిండా వస్తాయి పూలు, చాలా అందంగా ఉంటుంది. ఇది దానిమ్మ చెట్టు అండి, ఇది నేను అంతకుముందు నర్సరీలో తెచ్చుకున్నప్పుడు చిన్న మొక్క ఇది. దీనికి 3 ఇయర్స్ నేను ఈ మిద్దె తోట స్టార్ట్ చేశాకనే నేను ఇలా దీనికోసం కేర్ తీసుకుంటా మొదలు పెట్టాక ఇలా ఫ్రూట్స్ అవి వచ్చాయి, ఇలా కాయలు వచ్చాయి. నేను ఇంతకుముందు ఒక కాయ కోసాను చూపించాను మీకు, ఇప్పుడు ఒక 5 ఉన్నాయి. మొక్క అయితే గ్రోత్ అయితే బాగానే ఉంది. దీనికి ఎప్పుడు నేను కౌడంగ్ కంపోస్ట్ ఎక్కువ ఇస్తూ ఉంటాను, అసలు మందులు కూడా ఏం కొట్టక్కర్లేదు. దీనికి చెట్టుకి జామ చెట్టుకి పూతలు అయితే ఇప్పుడే స్టార్ట్ అయినాయండి, కాయలు అవుతాయో లేదో చూడాలి. ఏదో పూతలు ఒకటి అలా ఉల్లికాడలు నేను కోస్తానే ఉంటా, ఇలా మళ్ళీ వస్తానే ఉంటుంది. వంకాయలు చూడండి ఎలా ఉన్నాయో గుత్తులు గుత్తులుగా. ఈరోజు కొన్ని కూరగాయలు ఉన్నాయండి, అవి కోసుకుందాం. టమాటోలు అయితే రోజు మార్చి రోజు వస్తూనే ఉన్నాయి. మన తోటలో ఎంత కష్టపడితే అంత వస్తాయి. ఒక పొటాటోస్, క్యాబేజీ తప్ప కొనుక్కునే పనే ఉండదు. నాకు బీరకాయలు కూడా కాస్తూనే ఉన్నాయండి. మళ్ళీ బాగా పిందెలు అయితే బాగా ఉన్నాయి. పచ్చిమిర్చి ఎన్ని వచ్చాయో చూడండి, నేను కోసింది ఒక 4-5 మొక్కలు. ఇవి కొత్త మొక్కలండి, ఒకటే టబ్లో పెట్టేశాను.
ఇదిగోండి కొత్తిమీర, అది నేను ఇలా టప్స్లో పోసుకున్నాను ఇంతకుముందు. అది ఇలా బాగా పెరుగుతూ ఉంది. పాలకూర ఇక్కడ కొన్ని స్వీట్లు ఏమైనా ఉన్నాయి, పండినవి కోసుకుందాం. భలే స్వీట్ ఉంటాయండి ఇవి, తొక్కుతో పాటు తినేయచ్చు. ఇదండి ఈరోజు నా గార్డెన్లో నేను చేసుకున్న పని, కోసుకున్న కూరగాయలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.